ఖమ్మం నగరంలోని వైరా రోడ్లో శ్రీ వెంకటరమణ జ్యువెలరీని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. షాప్లోనికి వెళ్లిన మంత్రి జ్యువెలరీకి సంబంధించిన అంశాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మహిళలు మెచ్చే పలు రకాల జ్యువెలరీ ఐటమ్స్ తమ షాపులో అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. మంత్రి అజయ్ కుమార్ తో పాటు షాపు నిర్వాహకులు, పలువురు నాయకులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. జిల్లా వర్తక సంఘం ప్రెసిడెంట్ చిన్ని కృష్ణారావుతో పాటు మేళ్లచెరువు వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నగరం పెరుగుతున్న నేపథ్యంలో రెండవ బ్రాంచ్ను వైరా రోడ్లో ఏర్పాటు చేసినట్లు అతిథులు తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేయాలని వారు ఆకాంక్షించారు. మంత్రివర్యులో పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా వాళ్ళు ప్రారంభించడం జరిగింది. మరి ఈ రోజున ఎప్పటి నుంచో మరి మంచి అనుభవం ఉన్నటువంటి వెంకటరామారావు గారు మరి ఇద్దరు రెండో షోరూమ్ ఓపెన్ చేసి ఈ రోజున ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాలుగా నూతన ఐటమ్స్ తోటి ఈ రోజున ప్రజలకు అందియాలనే ఉద్దేశంతో ఈ రోజున రెండో షోరూమ్ ఈ వైరా రోడ్లో ఓపెన్ చేయడం జరిగింది. మరి ఫ్యూచర్లో ఏదైతే ఉందో ఇవాళ షోరూమ్లకి, ఇవాళ బ్రాండెడ్ షోరూమ్లకి తీటుగా మరి ఈ రోజున వెంకటరామారావు ఇక్కడ వైరా రోడ్లో ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇటువంటి షోరూమ్లు ఇంకెన్నో వెంకటరామారావు ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను. మరి ఇక ప్రజలకు కూడా మంచి అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. అందరికి కూడా మరి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. చాలా సంతోషకరమైనటువంటి శుభకరమైనటువంటి దినం. ఇటువంటి సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గ్లోబలైజేషన్లో అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశంలో ఖమ్మం పట్టణం దినదిన అభివృద్ధి చెందుతూ వైరా రోడ్లో ఇటువంటి అద్వితీయమైనటువంటి ద్వితీయ షోరూమ్ని అద్వితీయమైనటువంటి ఈ రోడ్లో ద్వితీయమైనటువంటి షోరూమ్ ఓపెన్ చేయడం అనేది ప్రారంభించడం చాలా శుభ సంకల్పంగా భావిస్తున్నాం. ఇవాళ స్వర్ణమయమైనటువంటి బంగారు ఆభరణాలు మన భారత స్త్రీకి కావాల్సినటువంటి ఆభరణాలు, అందమైన ఆభరణాలకి, అలంకారమైనటువంటి ఆభరణాలకి ప్రత్యేకమైన పేరున్నటువంటి వెంకటరామ జ్యువెలరీస్ అధినేత అయినటువంటి వెంకటరామారావు బావగారు, అలాగే వారి కుమారుడు రంజిత్ గారు కూడా బంగారం వ్యాపారం చేస్తున్నటువంటి రాయపూడి వెంకటరామారావు గారు ఆల్రెడీ గాంధీ చౌక్లో కార్పొరేట్ స్థాయిలో వెంకటరామ జ్యువెలర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సెకండ్ బ్రాంచ్గా వైరా రోడ్లో ఏర్పాటు చేసి ఖమ్మం పట్టిన ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా వారు చాలా రీజనబుల్ ప్రైజెస్లలో మంచి తరుగు విషయంలో కూడా చాలా కాంపిటేటివ్ ప్రైజ్లలో రహస్యం ఎక్కడికి పోకుండా ప్రజలందరూ కూడా ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడే బంగారం కొనుక్కునేటటువంటి విధంగా మంచి రేట్స్లలో అందించే విధంగా వారు ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం నుండి విజయవాడ కానీ హైదరాబాద్ కానీ ఇటు పోకుండా చక్కగా ఖమ్మంలోనే వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఆ డిజైన్లో అందుబాటులో తీసుకురావడానికి మరి ఈరోజు ఆ పెద్దలు మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారితో ప్రారంభోత్సవం జరుపుకున్నారు. నిజంగా చాలా ఆనందకరం. ఖమ్మం ప్రజలు అంటే ఈరోజు ఖమ్మంలో రోజు రోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అన్ని విధాలుగా అన్ని రకాలుగా మనం ఏదైతే ప్రజలకు కావాలో అవన్నీ కూడా అందుబాటులో తీసుకురావడం అనేది ముఖ్యం. దానిలో భాగస్వాములు అయినందుకు ముందుగా రాయపూడి వెంకటరామారావు గారికి అభినందనలు. ఏదైనప్పుడు కూడా ప్రజలందరూ కూడా చక్కగా వినియోగించుకుంటారని ముందుగా
అందరికీ ఖమ్మం పట్టణ ప్రజలకు, ఉమ్మడి జిల్లా ప్రజలకు, మా కస్టమర్లకు, బంధువులకు, మిత్రులకు మేము ఆహ్వానించి వెంటనే అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకి, పిన్నలకి, అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈరోజు ఈ వైరా రోడ్లో ఈ షాపుని ఓపెనింగ్ చేయడానికి వచ్చిన మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇప్పుడు పెద్దలు, మిత్రులు అందరూ మాట్లాడారు, మంచి మంచి మోడల్స్ తెస్తారని అందరి జిల్లా ప్రజలకు, ఖమ్మం పట్టణ ప్రజలకు శుభవార్త భీష్మ ఏకాదశి రోజున. అది ఏమి శుభవార్త అని చెప్పానంటే, గత 40 సంవత్సరాలుగా నీతికి నిజాయితీకి మారుపేరుగా అడ్రస్గా ఉన్నటువంటి వెంకటరామ జ్యువెలరీ గాంధీ చౌక్ వారిచే వైరా రోడ్లో 2వ బ్రాంచ్ ఓపెనింగే ఇవాళ పెద్ద శుభవార్త. బంగారం అనేది మహిళలకు చాలా మక్కువైనటువంటి అంశం. అది బంగారం అంటే ఒకప్పుడు బంగారం గురించి బంగారం కొనాలన్నా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉండేది. ఇవాళ రాయపూడి వెంకటరామారావు జ్యువెలరీ షాప్ ఓపెన్ చేసిన తర్వాత గాంధీ చౌక్లో కానీ వైరా రోడ్లో కానీ బంగారం యొక్క విలువ, బంగారాన్ని ఏ విధంగా కొనుక్కోవాలి, బంగారంలో జరిగే ఇతరత్ర అవకాశాలు ఏముంటాయి దాంట్లో